హలో అండి, అందరికి నమస్కారం. పండగ రోజు సంతోషం లేకుండా చేశారండి. పండగ రోజు మేము చాలా పండగ అయిన పండగ రోజు నైట్ రాఖీ రోజు నైట్ అంటే ఉదయం తెల్లవారుజామున 7:30 కల్లా రాఖీ కట్టాలి అని చెప్పేసి అన్నారని చెప్పేసి మళ్ళీ మాకు ఇక్కడ నాకు రాఖీ కట్టిన తర్వాత అదే రోజు నైట్ మేము మధువాళ్ళింటికి వెళ్ళామన్నమాట. మధువాళ్ళింటికి వెళ్ళాము. అక్కడ మాకు వాళ్ళు రాఖీ కట్టేసింది. రాఖీ కట్టిన తర్వాత ఒక నిమిషం రాఖీ సుందాక లైట్ బంద్ చేయవా లైట్ బంద్ చేయవా బ్లింక్ అవుతుంది. సో ఉమా నాకు రాఖీ కట్టేసిందండి. రాఖీ కట్టేసిన తర్వాత నేను మేమందరం అక్కడే ఉన్నాము. నైట్ నెక్స్ట్ డే నైట్ నుంచే మాకు ఆ ప్రాసెస్ ఏదో హ్యాక్ చేయడానికి దీవెనా ఛానల్ని హ్యాక్ చేయడానికి ఏదో చేస్తున్నట్టున్నారు. మరి మాకు తెలియదు. మేము నైట్ 2:00 3 అయిపోయింది కదా, పడుకునేసరికి లేచేసరికి 11 అయిపోయింది. 10:30 11 అయింది. ఆ టైంలో మాకు ఛానల్ అంతా మారిపోవడం జరిగింది. మేము నిజంగా అండి పాపమ్మ బాగా ఏడ్చింది, దీవెన చాలా బాధపడింది, మేము చాలా బాధపడుతున్నాము. ఇప్పుడు ఇంకొక ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు, మళ్ళీ సబ్స్క్రైబర్స్ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ సబ్స్క్రైబర్స్ సంపాదించుకోవచ్చు. 250,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ ఉన్న బాధని చెప్పి మళ్ళీ సబ్స్క్రైబర్స్ని రాబట్టుకోవచ్చు, హార్డ్ వర్క్ చేయొచ్చు, మళ్ళీ ముందుకెళ్ళచ్చు. కానీ దాంట్లో వీడియోస్ అండి, ఎన్ని మెమోరీస్ ఉన్నాయో. దీవెనావి పాపం చిన్నప్పటి నుంచి ఉన్న మేము వీడియోస్ ఉన్నాయండి. పాప ఎంత బాధ చెప్పండి. 2017లో స్టార్ట్ చేసాం అది. సో అది మాత్రం చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది మాకైతే. మధు కానీ నేను కానీ అసలు నైట్ నిద్రపోలేదండి, అసలు నైట్ నిద్రపోలేదు. ఏంటండి ఏదో మా ఒకళ్ళిద్దరు డ్రామాలు ఆడకండి, మీకు ఇంకా ఛానల్స్ ఉన్నాయి కదా అని కొందరు కామెంట్స్ పెట్టినారు. అంటే ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి, ఇంకా 10 ఛానల్ ఉన్న ఛానల్స్ అన్నీ రన్ చేయట్లేదు కదండి. ఉన్న ఛానల్స్ అని కాదు, ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయా ఛానల్స్ లేవా కాదు, మీరైనా సరే కష్టపడి మీరు ఒక ఛానల్ క్రియేట్ చేస్తే దాని వాల్యూ ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఒక ఛానల్ జనంలోకి వెళ్ళాలి అంటే ఎంత కష్టపడాలి. ఆ కష్టపడ్డ ఛానల్ని నిలుపుకోవడానికి ఇట్లా హ్యాకర్స్ ఇట్లా హ్యాక్ చేస్తూ ఉంటే ఏం చేయాలో తెలియదు. కాకపోతే ఖచ్చితంగా మామూలుగా ప్రయత్నించట్లేదు, చాలా చాలా హై లెవెల్లోనే మేము ప్రయత్నిస్తున్నాము. ఖచ్చితంగా రికవర్ చేయడానికి ట్రై చేస్తాము. కనీసం దీవెన ఛానల్ అని కొడితే కనీసం ఛానల్ కూడా రావట్లేదు, అంటే మొత్తం బ్లాక్ అనమాట. అండ్ ఈవెన్ మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేస్తుంటే మీరు సబ్స్క్రైబర్లో చేసిన వాళ్ళకైనా మీకు ఏమైనా ఛానల్ కనిపిస్తుందా, అట్లీస్ట్ అది కనిపిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ దయచేసి మీరు ఎప్పుడైనా మీ సలహా ఇస్తున్నాను ఏంటంటే, మీరు వరుసమటి హాలిడేస్ ఏమైనా వస్తే అంటే ఫెస్టివల్ హాలిడేస్ కానీ ఏదన్నా ఇలా అంటే గూగుల్ వాళ్ళకి సాటర్డే సండే, అమెరికా వాళ్ళకి వీళ్ళందరికీ హాలిడేస్ ఎప్పుడైతే వస్తాయో, వరుసమటి 4-5 రోజులు వస్తాయో, ఆ టైంలో హ్యాకర్స్ ఖచ్చితంగా మీ ఛానల్ మీద హ్యాక్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఎస్ఆర్ నో నొక్క మనం సంథింగ్ ఏదో ఒకటి. దయచేసి ఆ టైంలో మాత్రమే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఛానళ్ళు సరే ఛానళ్ళు ఉన్నా లేకపోయినా పోయినా పక్కమైనా మేము మీ అందరికీ అది నాకు నేనే సలహా ఇచ్చుకుంటున్నాను, మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తాము, మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తాము, మళ్ళీ పిల్లల భవిష్యత్తు చాలా ఉంది. మేము మా జీవితాంతం మేము కష్టపడగలము, కష్టపడే వచ్చాము, ఒక్కసారి ఏది రాలేదు మాకు. సో దానికి సంబంధించి మేమైతే హార్డ్ వర్క్ చేసి మళ్ళీ ఇంకొక ఛానల్ దీవెన ఛానల్ క్రియేట్ చేసుకుంటాము, పెట్టుకుంటాము, చేసుకోగలుగుతాము. మీ సపోర్ట్ మా అందరికీ దీవెన పాపకు ఉండాలని కోరుకుంటున్నాను. అది నా ఛానల్ కాకపోయినా దీవెన కూడా పాపం నాకు సంబంధించిన ఎవరైనా సరే. ఈ నిన్న చాలామంది హ్యాక్ అయ్యారని విన్నాను, వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, దయచేసి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ మీరు ముందుకు వెళ్ళగలగడానికి ముందు ఉండాలి. ఆ ఒక్కరోజు నిరుత్సాహంతో మీరు ఆగిపోకూడదు, ఎందుకంటే ఎవరో హ్యాకర్ వల్ల మీ టాలెంట్ ఆగిపోకూడదు. సో మీ ప్రయత్నం మీరు చేస్తూనే మరోవైపు కూడా మీకంటూ ఒక ధైర్యాన్ని తెచ్చుకోండి. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేము మార్నింగ్ నిన్న నైట్ నుంచి డల్ అయిపోయామండి, ఒక వీడియో చేయలేకపోతున్నాము. ఆల్రెడీ వీడియోస్ రాఖీ టైంలో తీసిన వీడియోస్ ఉన్నవి, అవి అప్లోడ్ చేయడానికి కూడా అసలు చాలా ఇదిగా ఉన్నాము.
అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే సరే మనం ఒకరిని నమ్ముతున్నామో, నమ్మే ముందు ఛానల్స్ ఇవ్వడం కానీ, ఛానల్స్ చూసుకోమని చెప్పినప్పుడు కానీ, ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ మీద మీరు చాలాగా ఇదిగా ఉండాలి. అంటే ఆ నమ్మకం ఉన్న వాళ్ళకే మీరు ఇచ్చుకోండి. సో మాకైతే ఫస్ట్ నుంచి మాకు అసోసియేట్ ఉండేవాళ్ళు చాలా మంచి వ్యక్తి. సో మాకన్నీ చూసుకునేవాళ్ళనమాట. సో మాకు పాపం వాళ్ళ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా హెల్ప్ చేశారు కూడా. సో మీరు ఎవరికైనా ఇస్తున్నారో వాళ్ళు చూసుకోండి. కాకపోతే ఈ టైంలో ఈ పర్టికులర్గా 3-4 సెలవులు వచ్చిన రోజులలో, అంటే ఈరోజు సెలవే మళ్ళీ రేపు సెలవే, సో ఈ ఎందుకని ఇది ఖచ్చితంగా ఈ రోజులో మీ సెలవు ఉన్న రోజులో మీ ఛానల్ జాగ్రత్త పెట్టుకోండి. అండ్ రికవరీ ఈమెయిల్ ఐడి అని మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి. రికవరీ ఈమెయిల్ ఐడి కంపల్సరీ. అండ్ అలా ఎవరి నెంబర్లు ఇస్తున్నారు, రికవరీ ఐడి ఏంటి, ఆ ఐడి పాస్వర్డ్ ఏంటి అనేది ఖచ్చితంగా పేపర్ పెన్ మీద పెట్టుకోండి. ఇది మీరు యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి, కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ప్లీజ్ మా దానికి ఏమో వదిలేని అస్సలు అనుకోకూడదండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు హ్యాకర్స్ చాలా తెలివిగా మీరు ఇదివరకంటే రికవర్ అయ్యేది, ఇప్పుడు ఈమెయిల్ని హ్యాక్ చేస్తున్నారు. ఈమెయిల్ హ్యాక్ చేయడం వల్ల, ఛానల్ హ్యాక్ చేస్తే తప్పించుకోవచ్చేమో, ఈమెయిల్ హ్యాక్ చేయడం వల్ల ఈమెయిల్ అనేది మొత్తం పూర్తిగా మార్చేస్తే ఇంకా మనకి ఏది రాదు, యాడ్సెన్స్తో సహా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట. సో దయచేసి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మాకైతే పండగ రోజు ఒక సంతోషం లేకుండా, ఒక హ్యాపీనెస్ లేకుండా చేశారు, చాలా మమ్మల్ని అందరినీ ఏడిపించారు. చాలా బాధపడ్డాం, చాలా చాలా బాధపడ్డాం. పండగ అన్న సంతోషం లేకుండా దీవెనాచలం హ్యాక్ చేయడం చాలా 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 బాధాకరంగా అనిపించింది. సో మీరందరూ సపోర్ట్ చేయాలి ప్లీజ్ అండి. మీరందరూ కూడా మా దీవెనమ్మకి మళ్ళీ సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అదేంటనేది మళ్ళీ మేము వెళ్తున్నాము, ఆ పని మీద వెళ్తున్నాము. సో మీరు చెప్పినట్టు మీ సలహాలన్నీ తీసుకుంటున్నాము. సైబర్ సంబంధించిన మీరు ఏమైతే కామెంట్ రూపంలో మాకు తెలియచేశారో అవన్నీ కూడా ఖచ్చితంగా మేము పరిగణలోకి తీసుకొని మేము వెళ్తున్నాము, ట్రై చేస్తున్నాము. ఒకవేళ అది వచ్చినా రాకపోయినా మేము ముందుకెళ్తాము, ప్రతిదీ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము, ఇస్తూ ఉంటామండి. ఉమాకి మధు వాళ్ళకి ఏంటంటే వీడియోస్ వెళ్ళిపోయాయి, పాపం చాలా బాధపడ్డారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్న వీడియోస్ కదా, యూట్యూబ్లో కూడా సేఫ్ లేకపోతే, యూట్యూబ్లో కూడా స్టోర్ చేసుకున్నాం, ప్రతిదీ చూసుకుంటున్నాం, అక్కడ కూడా సేఫ్ లేకపోతే ఎలా అన్న ఒక ఆలోచన వచ్చింది. సో అది ఇంకా మనం ఏం చేయలేదండి. ఎక్కడ పోయినా ఫ్రాడ్లు, ఎక్కడ పోయినా నమ్మక ద్రోహులు, ఎక్కడున్నా చాలామంది తయారవుతున్నారు. సో అది అందుకే అనిపిస్తుందేమో, ఈ ఫేక్ న్యూస్లు అవన్నీ క్రియేట్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ని పెంచుకొని తర్వాత ఆ ఛానల్ వేరే వాళ్ళకి అమ్మేసే వాళ్ళు చాలామంది ఉన్నారని విన్నా నేను. బట్ కానీ ఇదేంటి, నా ఛానల్ కూడా కనిపించకుండా చేసాడు, దానివల్ల వాడికి అసలు వచ్చిన లాభం ఏంటి, అసలు ఏంటనేది తెలియదు. వాడికి లాభమేమో కానీ మాకైతే చాలా నష్టం జరిగింది. ఆ వీడియోస్ మిస్ అయ్యాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడు ఆ వీడియోస్ అన్నా ఇచ్చేస్తే బాగుండు, మా సబ్స్క్రైబర్స్ అందరూ ఎట్లయినా మళ్ళీ మా టాలెంట్తో మళ్ళీ వాళ్ళని ఒప్పించి మీ సబ్స్క్రైబర్స్ పొందగలము, ఆ నమ్మకం అయితే ఖచ్చితంగా మాకు ఉంది. అది అండ్ ప్లీజ్ అండి, మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ ఎంత పెయిన్ అంటే, పాపం అసలు మా వాళ్ళ నేను నైట్ వదిలేసి వస్తుంటే రాలేకపోయామండి ఇంటికి. కానీ అక్కడే ఉంటే అదే వాతావరణంలో ఉన్నట్టుంటుంది. మళ్ళీ నేను ఏది ఆలోచించలేకపోతున్నాను చెప్పేసి మళ్ళీ నేను మా ఇంటికి నైట్ పూట వచ్చేసా, లేదు ఇక్కడ ఉంటే ఇలానే ఉండిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోతే కనీసం ఒక ఆలోచన మనకి ఏం చేయాలి, ఒక థాట్ ప్రాసెస్ వెళ్తాం, ముందుకెళ్ళిపోతామని ఒక ధైర్యంగా తెచ్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళకి అన్నం తినమని చెప్పి, అన్నం తినండి ఏం కాదు సర్లే వస్తుంది అట్లా. మీరు కొంతమంది ఏంటి డబ్బుల కోసమా ఇవన్నీ అనుకోవచ్చు, డబ్బులే అన్నిటికీ కాదండి. ఫస్ట్ మాకు డబ్బులు వస్తాయని తెలియదు. యూట్యూబ్ వీడియోస్లో ఎన్నో అప్లోడ్ చేసాం యోధా వీడియోస్, అవన్నీ డబ్బులు వస్తాయి. కానీ అదేది మన కంటెంట్ ఇష్టపడి చూస్తే డబ్బులు వస్తాయి. కంటెంట్ చూసి ఇప్పుడు కొన్ని వీడియోస్ చాలా ఇష్టంగా మేము ప్రేమగా తీస్తాం, అది వ్యూస్ ఉండని వ్యూస్ లేకపోయి ఆ మెమరీస్ కూడా ఉంటాయి కదండి. సో అదన్నమాట, టేక్ కేర్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇదండి మీకు ప్రతిదీ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాము వీలైనంత వరకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఒక దగ్గరికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైందో మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, బాయ్.